పూర్తిగా అన్యాయం జరిగింది, న్యాయం జరగలేదు. బీఆర్సీ రికమెండేషన్ కూడా అమలు చేయకుండా వాళ్ళకి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజున జీవో నెంబర్ 60 దగ్ధం చేసి కొత్త జీవో ఇవ్వాలి. బీఆర్సీ రికమెండేషన్ లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఏ రకంగా ఉందో ఆ రకంగా ఇవ్వాలని మేము బీఆర్సీని అనేక సార్లు కలిసి వినత పత్రాలు ఇచ్చి గతంలో అన్యాయం జరిగింది, ఈ బీఆర్సీలో మాకు న్యాయం చేయమంటే బీఆర్సీ కమిటీ సభ్యులు చైర్మన్ వాగ్దానం చేసేది కానీ వాళ్ళ రికమెండేషన్లో కూడా పెట్టడం జరిగింది. ఆ రికమెండేషన్లన్నీ తుంగలో దక్కి యథావిధిగా రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకి అన్యాయం చేయడానికి తలపెట్టినటువంటి జీవో 60 ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి. వీళ్ళందరికీ కూడా వాళ్ళు పనిచేస్తున్న స్కిల్స్లు ఏవైతే ఉన్నాయో, గ్రేడ్ 1, 2, 3, 4 ఏవైతే ఉన్నాయో వాటిల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ కూడా కనీస బేసిక్ ఇచ్చి న్యాయం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. అదే రకంగా బీఆర్సీలో సంవత్సరానికి ఒకసారి వీళ్ళకి డబ్బులు ఇంక్రిమెంట్ కూడా ఇవ్వమని చెప్పింది, దాన్ని కూడా ఇప్పుడు తుంగలో తొక్కినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న కార్మికులు అనేక మంది రిటైర్ అవుతున్న సందర్భంలో తిరిగి పర్మనెంట్ ఉద్యోగులకి గ్రాట్యుటీ పెంచారు కాబట్టి, కానీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకి ఏమిస్తాం, ఎలా ఇస్తాం, ఎలా రిటైర్మెంట్ చేస్తాం అన్నది కూడా చెప్పకపోవటం అనేది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యల్లో ఇదొక భాగం అని తెలియజేస్తూ రిటైర్ అవుతున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకి గ్రాట్యుటీ ఇవ్వాలని, అదే రకంగా ఈఆర్సీ రికమెండేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ జీవో పనికిరాదు, కొత్త జీవో ఇవ్వాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మిక నాయకులతో సంప్రదించి న్యాయమైనటువంటి పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.